హలో అండి, వెల్కమ్ టు మన ఇంటి గుమగుమలు. ఈరోజు మేము ఇంట్లో చేయబోయే వంటకం చాలా చాలా ఈజీ అయింది, చాలా పాతది, చాలామందికి తెలియదు కూడాను, నాకు కూడా తెలియదు అంతగాను. ఇదేమిటంటే కంది కట్టుట. సో దానికి కావలసిన వస్తువులు మేము తీసుకున్నవి, మా ముగ్గురికి సరిపడ కందిపప్పు తీసుకున్నాము, వెల్లుల్లి, కరివేపాకు, ఎండు మిరపకాయలు, జీలకర్ర, ఇవండి కావాలి. సో ప్రొసీజర్ ఏమిటో అత్తయ్య గారిని కనుక్కుందామా? అత్తయ్య గారిని ఏం చేయాలి? ఇప్పుడు మూకుడు కాలేశాను కదా, ఈ కందిపప్పు వేయిస్తాను. ఓకే, మనకి ఎలాగ వేయించుకోవడం అలవాటు కాబట్టి వేయించుకుంటే, అంటే వేయించి కాసేపు నీళ్ళు నానబెడితే కొంచెం గమ్మున అవుతుంది కదా తోడ. సో ప్రస్తుతం వేయించి నేను నానబెడతాను, తర్వాత కుక్కర్లో పెడతాను. ఓకే ఓకే, సరే అయితే. సరే, అది వేగే లోపల నేను ఆ వెల్లుల్లి ఒలుస్తాను. వేగిపోయింది అయితే, ఎర్రగా వేయించాను. ఓకే, సో దానిలో కొంచెం నీళ్లు పోయేసారు, అది నానుతుందని. నానుతుందని తర్వాత కుక్కర్లో పెట్టుకుందాం. ఓకే, కొంచెం ఎర్రగా వేయించాలండి, వేయిస్తే మంచి వాసన కూడా వస్తుంది. అలా నీరు కట్టు అంటే దీని మీద వచ్చి నీరు అనమాట, ఆ నీరు కమ్మగా ఉంటుంది. ఓకే, అందుకోసం పప్పు అందరూ పచ్చిపప్పు వండుకుంటారా, ఆ నీరు బాగుండదు. మామూలుగా వండుకుంటారంటే ఇంకా అన్ని వేస్తారు కాబట్టి వాళ్ళు ఇష్టం అనుకో, మాకు అది నప్పదు. ఓకే, ఉడికిపోయిందా? కోత వచ్చింది కదా, కోత వచ్చింది. ఇంకా కాస్త ఉంటే పొంగిపోతుందని ఇలా నీళ్లు ఉంటాయి. ఓకే, ఆ పైతాయిని అంతా తీసేస్తే నాకేమిటంటే ఈ సారం అంతా పోతుందని నా భయం, కానీ ఈ రుచి వేరు. ఇలాగా దీంట్లో ఉప్పు వేసి అప్పుడు పోపు పెట్టాలి. అచ్చా, సో ఇది చారులా అన్నంలో కలుపుకోవచ్చా? దీంట్లో పోపు వేస్తే బాగుంటుంది, ఇష్టపడే వాళ్ళకి కమ్మగా బాగుంటుంది. అంటే ఇంకా మరి చింతపండు ఏమీ లేదు? లేదు, కమ్మతనం. ఓకే, ఒక ఆయన రాశారు కదా ఒక కవి, ఒక రచయిత ఒక నవల్లో, ఈ వెల్లుల్లిపాయలు ఇలాగా జీడిపప్పులా తీరుతున్నాయి, రెండు సార్లు కలుపు తిన్నానని చెప్పాడు ఆయన. అచ్చా, అంత బాగుంది, అంత కమ్మగా ఉందని. కమ్మకత్తనం ఎందుకు రావా, ఎందుకంటే అందరూ పచ్చిపప్పు వాడతారు, ఆ పచ్చిపప్పు మీద కమ్మతనం రాదు. ఇలాంటిది కావాలి అంటే వేయించుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకుంటాం, ఇది ఇలా కావాలంటే చూసు. ఇప్పుడు మనం ఇది ఉత్తపప్పులా మనం తినేయచ్చు, ఉత్తపప్పు అయినా ఇంకో పప్పు, ఇంకో పప్పు అయినా చేసుకోవచ్చు. అది కాదు, పూర్వం వాళ్ళు గిన్నెతో వండుకుంటున్నారు, ఆ పైన తీసేసి ఇదో రకం వెరైటీ కింద అలా పెట్టేవారు. మా వాడికి ఇప్పుడు జ్ఞాపకం వచ్చి చేయమన్నాడు. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? పోపు పెడతాము, ఉప్పు వేసి పోపు పెడతాము. ఓకే, అంటే పప్పులోకిను చారులోకిను, చారు కాదు కట్టు. ఓకే, కంది కట్టు, కంది కట్టు. ఓకే, ఇప్పుడు ఎక్కువైపోతే నువ్వు కూడా చేస్తావు. తక్కువేను, కరెక్టే, అందులో కమ్మసనం కదా, ఎక్కువ పట్టదు, ఎక్కువ పట్టదు. అదే, మా తగినంత ఉప్పు వేసుకోవాలి వాళ్ళకి కావాల్సినంత ఉప్పు. కావాలంటే కలుపుకోవచ్చు అనుకో. అదేలేండి, ఇప్పుడు నువ్వు కొంచెం నేర్చుకో పెట్టి అది పప్పు కదా, మూరి బాగుంటుంది. ఓకే, సో ఇది ఈ వీడియో చాలా చిన్నది కాబట్టి మోస్ట్లీ అన్ఎడిటెడ్ వీడియోనేనండి. అంటే నేను ఎక్కడ ఓకే, చిన్న కుక్కర్ కూడా కదా, టైం ఎక్కువ పట్ల. సో ఇప్పుడు పోపు, పోపుకి ఏంటేం తీసుకున్నారు? అదే ఫస్ట్ నెయ్యి, నెయ్యి వేసి జీలకర్ర వేసి మిరపకాయ వేసి అప్పుడు ఉల్లిపాయలు వేస్తే వేగుతాయి. ఓకే, తర్వాత కరివేపాకు వేసి పోపు పోపు పెట్టాడు. ఓకే, చాలా ఈజీ అయితే ఇది, ఇది ఒక ఐటెం కింద కూడా అవుతుంది, చాలా మంది తింటారు. ఓకే, ఇంకా ఆవాలు వద్ద అయితే, ఆవాలు ఇంగువ లేదైతే, అంటే వెల్లుల్లి వేసే వాటికి ఇంగు వేరే అవుతాయి కండి. ఇప్పుడు మనం దీనిలో పప్పులు పెడతాం కదా, అంతే ఇంగు అక్కర్లే అయితే. ఓకే, వేగిపోయిందా? అచ్చా, ఓ వాసన అయితే బాగా వస్తుంది, పట్టుకోవాలి మాస్టే కానీ. దాన్ని అయిపోయింది, అది అయిపోయింది, ఇంకా పోపు అయితే కలిపోయింది అదిలో. అయ్యో చూయమనలేదు, అది ఆ చూయి రావాలి సౌండ్, అప్పుడు మజా వస్తుంది.
ఇందులో పసుపు వేయరు అన్నమాట. అయితే ఇదంతా ఒక కట్టు. సో ఇదండి కంది కట్టు. చాలా చూడడానికి అయితే చాలా చాలా బాగుంది అండ్ న్యాచురల్గా టేస్టీగా ఉంటుంది కూడాను. మీరు అదే ఉండాలి కూడా అని అంటున్నారు అత్తయ్య గారు. ఎందుకంటే నేను అసలు ఇప్పటిదాకా అది తినలేదు. ఇది అత్తయ్య గారు కూడా చాలా తక్కువ చేస్తారట. మా ఆయనకి ఏంటంటే వాళ్ళ మామ చేసేవారు, అందుకని అది ఆయన గుర్తు వచ్చిందనమాట. సో అందుకని ఆయన అన్నారని ఇది చేస్తున్నాము. మీరు ఇలా చేయండి. అదే ఇది పాతకాలం నాటి వంటకం అనమాట. సో మీరు ఇలా చేసుకోండి అండ్ మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈట్ హెల్దీ, స్టే హెల్దీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.